మీరు గమనిస్తే జాన్ విస్లీ అనేటువంటి ఒక భక్తుని యొక్క తల్లి, ఆమెకు 10 మంది సంతానం అట. ఎంతమంది? 10 మంది సంతానం. ప్రతి రాత్రి పండుకునే ముందు బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రతి బిడ్డ మీద చెయ్యి వేసి ప్రతి బిడ్డకు ప్రార్థన చేసి అప్పుడు పడుకునేదట. ఉదయం లేవగానే మళ్ళా బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు లేచి బయట పనులు చేసుకునేదట. అంటే ఇప్పుడు ఆ ఇంటిలో ఆ బిడ్డలకు కవచం ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజు నీ భర్త కొరకు ప్రార్థన చేసే భార్యలు ఉన్నారా? భార్య కొరకు ప్రార్థన చేసే భర్తలు ఉన్నారా? ఆలోచించండి. బిడ్డల కొరకు ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? సుఖాలు సౌఖ్యాలు మన కుటుంబాలలో లేవు దేవుని పిల్లారా. ఈరోజు సంతోషాలు లేవు, భార్య భర్తల అనుబంధాలు లేవు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆ ప్రార్థన అనుభవాలు మన దగ్గర కనబడడం లేదు. సమూయేలు ఉన్నంత వరకు విరోధికి భయం. సమూయేలు అంటే శత్రుకు భయం, ఎందుకంటే అతడు ప్రార్థన అనుభవం కలిగిన వాడు.